Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Mundiga Pradhanam Salu. Srinivasa Mangapuram, Tirupatilo, Gananga, Tiruchi Utsavam, Kalyana Venkanna, Kodanda Ramaniki, Bhaktula Nirajanam. Kadapanagaranlo, Sri Chaudeswari Deviki, Laksha Gajalato Alankarana. Raja Mahindravaranlo Vedukaga Jagannatha Radhyatra. Yenimidi Satabdala Charitrato Alararutunna Mahimanvita Alayam. Siddipeta Jilla Kshira Sagarlo Kolavaina Sri Ananta Padmanabhuni Devalayam. Pratyeka Kadhanam. Srinivas Mangapuram, Sri Kalyana Venkateswara Swami Vari Alayamlo Tiruchi Utsavam Jarigindi. Palgudamasam Sanivaran Sandar Bhangani Vahinchina, Tiruchi Utsavamlo Bhaktulu Palguni, Adhyatmika Parvasani Pondaru, Munduga, Sri Devi Bhudevi Sameta, Sri Kalyana Venkateswara Swami Varini, Alayam Loni, Alankara Mandapamlo Kolu Tirchi, Sakala Abharanalu Pushpalato, Andanga Alankarincharu, Apai Tiruchipai Utsavamurtulanu Kolu Tirchi, Mela Talalu, Mangala Vaidyala Naduma, Alaya Madavidhulu Ureginchaaru. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ స్వామివారి తిరుచి సేవలో పాల్గొని పరవశులయ్యారు. TTD కి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయానికి చేరుకున్న ముక్తేశ్వరరావుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద ప్రణమిల్లి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగులు నూతన సీఈఓ ముక్తేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తి ఆధ్యాత్మికత ధార్మికతలను పెంపొందించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిరంతరంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. స్వామివారి వైభవానికి పెంచడానికి దశ దిశలా పెంచడానికి చేస్తున్న కృషిలో భాగస్వామిని అవుతూ ఎస్విబిసి సీఈఓగా బాధ్యతలు తీసుకున్న ఈ సందర్భంలో ఎస్విబిసి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భక్తి ఆధ్యాత్మికత ధార్మికత ఈ మూడింటిని పెంచడం కోసం ఎస్విబిసి ప్రణాళికబద్ధంగా ముందు ముందు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఊరేగింపు వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక తిరుచి వాహనంపై వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కడప మాడవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా ఐనాలవారిపాలెం గ్రామంలో శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి నూతన ఆలయంలో శిఖర కలస ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆలయ శిఖరంపై కలశాన్ని అలాగే ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. అనంతరం యాగశాలలో దుర్గా ప్రధాన హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు గ్రామంలోని కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామిని కీర్తించి తన్మయులయ్యారు. శ్రీకాకుళంలోని నానుబాల వీధిలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించారు. కళ్యాణ వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు వివిధ క్రతువులను పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల ఇష్టదైవంగా వెలసిల్లుతున్న స్వామివారికి ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. శోభాయమానంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ నామాలగుండులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ప్రాచీన దేవాలయంగా పూజలు అందుకుంటోంది. 8 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయానికి రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా కొలువుదీరున్నారు. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా అనుగ్రహిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ విశేషాలు మీకోసం. ముల్లోక పాలకుడు శ్రీ మహావిష్ణువు, ఆ స్వామి అవతార లీలామృతం ఎంత సేవించినా భక్తకోటికి తనివి తీరదు. హరి సర్వోత్తముని శుభనామస్మరణం జన్మ జన్మల పుణ్య ఫలాలను వరాలుగా ప్రసాదిస్తుంది. అటువంటి శ్రీ మహావిష్ణువు నాభియందు కమలంలో బ్రహ్మదేవుణ్ణి ఉద్భవింపచేసిన అవతార విశేషం అనంత పద్మనాభ స్వామి దివ్య స్వరూపం. కలియుగంలో భక్తజన శ్రేయస్సు కోసం భరతఖండంలోని ఎన్నో ప్రాంతాల్లో అనంత పద్మనాభ స్వామివారు పలు ప్రదేశాల్లో నెలవై ఆరాధనలు అందుకుంటున్నారు. అటువంటి భక్తి ధామాలలో ఎంతో ప్రాచీనమైనది సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఒకప్పుడు ఈ గ్రామంలో అధికంగా గోవులు ఉండటంతో పాలు పెరుగు పుష్కలంగా లభిస్తుండేవి. అందుకే ఈ గ్రామానికి క్షీరసాగర్ అనే పేరు స్థిరపడిందని చెబుతారు. ఈ పుణ్యప్రదేశం 8 శతాబ్దాలకు పైగా చరిత్రను సొంతం చేసుకుని అలరారుతోంది. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక నిలయమిది. అటవీ ప్రాంతాన్ని తలపించే క్షీరసాగర్లో ఎటు చూసినా చిన్న చిన్న బండరాళ్లు, ఆ బండరాళ్లపై శంఖచక్ర తిరునామాలు భక్తులకు ఆధ్యాత్మిక భావాలను అందిస్తుంటాయి. చుట్టూ పంట పొలాల నడుమ నెలవైన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించి భక్తులు భక్తి సౌరభాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఆలయం ముందు ఎత్తైన రాతి ధ్వజస్తంభానికి భక్తులు నమస్సులు అర్పిస్తారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఆలయ క్షేత్ర పాలకుడిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడున్న మెట్ల మార్గం నుంచి భక్తులు గుట్టపైకి చేరుకుంటూనే సహజ సిద్ధమైన ఓ గుహలో అనంత పద్మనాభ స్వామివారు శేషపాంపుపై శయన భంగిమలో భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తారు. స్వామివారి పక్కనే అమ్మవార్లు భక్తులను మంగళప్రదంగా కటాక్షిస్తుంటారు. అదే ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు భక్తి కైంకర్యంలో తరించిన శ్రీ వైష్ణవ ఆల్వార్లు, ఆ చెంతనే రామభక్త పరాయణుడు హనుమంతుడు నెలవై ఉన్నారు. ఆలయం వెలుపల పరమశివుడు లింగరూపంలో అభిషేక ఆరాధనలు అందుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న వల్మీకానికి భక్తులు ప్రదక్షిణలతో మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలతో పాటు
వార్షిక కళ్యాణోత్సవం, రథోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. పురాతన ఆలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ అనంత పద్మనాభస్వామివారి ఆలయ దర్శనం భక్తులకు సర్వమంగళప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తల్పగిరి రంగనాథుడి తెప్పోత్సవ కాంతులతో పెన్నా తీరం భక్తి కాంతులను వెరజమ్మింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామివారిని వేణుమాధవుడి దివ్యాలంకరణలో తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయించల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పెన్నా తీరానికి తీసుకువచ్చారు. అక్కడ విద్యుద్దీప కాంతులతో, పుష్పతోరణాలతో అందంగా ముస్తాబు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి వేదం, నాదం, గానం సహితంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉత్సవ సోయగాను వీక్షించి పరవశించారు. కడప నగరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజులతో చక్కటి అలంకరణ చేశారు. ఫాల్గుణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలమూర్తిని పలు రకాల రంగుల మట్టి గాజులతో చూడముచ్చటగా కొలువుదీర్చి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు సౌభాగ్య వరదాయినిగా దర్శనమిచ్చిన చౌడేశ్వరి దేవిని దర్శించుకుని పునీతులయ్యారు. విశాఖ మహానగరం లక్ష్మీపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరిగాయి. భక్తుల ఇష్టదైవంగా అలరారుతున్న స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించాక వర్ణమయ పుష్పాలు, తులసి మాలలతో స్వామివారిని అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్నాథ రథయాత్ర భక్తిరస భరితంగా జరిగింది. సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథ స్వామివార్లను పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై వేంచెపు చేసి నగర వీధుల్లో రథయాత్ర నిర్వహించారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాచగిరి లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని కనుల పండుగ జరిపారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు సర్వభరణ శోభితంగా అలంకార భూషితులను చేసిన ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి వెంచెపు చేశారు. వందలాదిగా భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చకులు కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, భాజా భజంత్రీల నడుమ నాచగిరి లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన గావించి కలశ పూజ అనంతరం వేద పండితులచే సరస్వతి హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు హోమంలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అలాగే చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకరణ గావించారు. యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలతో కళ్యాణోత్సవం వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు.
ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా భక్తులు అశేషంగా స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసునికి అభిషేకం నిర్వహించాక వివిధ రకాల ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. గుంటూరు అమరావతి రోడ్డులో కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులేనింది. ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారికి అర్చకులు అష్టోత్తరాల సహితంగా పూజలు చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని పాతబజార్ ప్రాంతంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ తులసి దళార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న తలుపులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిత్య పూజలు పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుకళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున స్వామివారికి పూజలు చేశారు. ఆ తరువాత లక్ష కుంకుమార్చన జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ వల్లూరమ్మ ఆలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. ఫాల్గుణ మాసం అష్టమిని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు చేశారు. అనంతరం పూలమాలలు ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సూర్యకిరణ అభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదిత్యుని సూర్యకిరణాలు అభిషేకించే అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని సూర్యకిరణాలను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వరంగల్లోని మట్టేవాడలో నెలవైన చారిత్రాత్మక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఏటా స్వామివారికి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. నిజామాబాద్లోని గోల్ హనుమాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఫాల్గుణ మాసం శనివారాన రామభక్త హనుమాన్ను సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఆకు పూజలు సింధూర అర్చనలు జరిపాక స్వామివారిని చక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు జై చిరంజీవ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అష్టోత్తర పారాయణ సైతంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో పులకించారు. అలాగే జడ్చర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రత్యేక అలంకారంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న స్వామివారికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. త్రిచికి చెందిన స్వామి మలై ఎస్కే సురేష్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. Oh,
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.